ఐపాక్ అనే ఒక కన్సల్టెన్సీ సంస్థ ఆంధ్రప్రదేశ్ ని పాలిస్తుందా, ముఖ్యమంత్రి జగన్ గారు పాలిస్తున్నారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారే నేపథ్యాలు. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. రాజకీయ విశ్లేషకులు పుల్లారావు గారితో ప్రారంభిద్దాం. ఏంటండి, ప్రజాస్వామ్యానికి ఇది ఒక వైరస్ లాంటిది, అసలు ఎవరు పాలిస్తున్నారు, ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులు పాలిస్తున్నారా, ఈ స్ట్రాటజిస్టులు కన్సల్టెన్సీలు పాలిస్తున్నారా అన్నది అర్థం కావట్లా. అసలు ఒక సమావేశంలో దూరిపోతున్నారు, ఒక క్యాబినెట్ ఎజెండా వాళ్లే ఫిక్స్ చేస్తున్నారు. ఇందాక విజువల్స్ లో చూపించాను, మంత్రి ఎలా ధర్నా చేయాలో కూడా వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. ఎలా చూస్తారు ఇది, అసలు కరెక్టేనా, ఇవన్నీ వర్కౌట్ అవుతాయా? ఏపీలో ఈ ఐపాక్ వ్యవహారంపై మీ విశ్లేషణ ఏంటి? ఒకటి, ఐపాకే కాదు, ఇలాంటి సలహాదారులు ఫస్ట్ టైం చేసినప్పుడు నోవెల్గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, పనిచేస్తాయి. మిగతా పార్టీలు ఎవరూ రెడీగా ఉండరు ఎన్నిటికి. ఇలాగా ఇప్పుడు మీరు ఎక్స్పోజ్ చేసిన 5 సంవత్సరాల క్రితం చేశారా, చేయలేదు కదా, ఎవరు పట్టించుకోలేదు, ఇప్పుడు పట్టించుకున్నారు. ఇలాంటిది వైటింగ్ రాగానే ప్రజలు కూడా దీని మీద ఒక రకమైన అభిప్రాయం వచ్చేస్తుంది, ఇది ఆర్టిఫిషియల్ పంచదార, నిజమైన పంచదార ఏంటి, ఏది చేసినా ఇదే వస్తారు. సో అందువల్ల ఆ ఇంపాక్ట్ ఐపాక్కే కాదు, ఇలాంటి సంస్థలది ఫస్ట్ టైం ఎన్నో ఇంపాక్ట్ మళ్ళీ ఉండదు. ఉదాహరణగా చెప్తున్నా, 2008లో ఒబామాని ఎలెక్ట్ చేసినోళ్ళు, వాళ్ళు సాయం చేసినోళ్ళు, నువ్వు ఇలా చేయి, నువ్వు సకం నల్ల సకం తెల్ల, తెల్లోళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తెల్ల మాటలు చెప్పు, నల్లోళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నల్ల మాటలు చెప్పు, ఇవన్నీ చేసి ఎంత బాధ ఉన్నది గెలిచాడు. 2016 ఆళ్ళే వచ్చి హిల్లరీ క్లింటన్ పక్కన కూర్చున్నారు, ఓడిపోయింది కదా, పూర్తిగా ఓడిపోయింది కదా. సో చాలా ప్రమాదం వీళ్ళని కిరాయి తీసుకున్న వాళ్ళకి, ఎందుకంటే మీరు చెప్పినట్టుగా వాళ్ళు ఓవర్టేక్ చేస్తే వాళ్ళకి ఏమి రాజకీయం తెలుసు, అంత తెలుసా? అందువల్ల ఐపాక్ అనే సంస్థ కానప్పుడు చాలా మంచిది, ఇప్పుడు కూడా మంచిదే పోతుంది. కానీ బీహార్లో అతను తరిమేశారు, ఉత్తరప్రదేశ్లో తరిమేశారు, పంజాబ్లో తరిమేశారు, కాంగ్రెస్ పార్టీ అతను వెనకాల తిరిగి తిరిగి పక్కన కూర్చోబెట్టి ప్రశాంత్ కిషోర్ పంపించేశారు. డిఎంకే ఏమన్నా మమతా బెనర్జీ కూడా తగ్గించింది అనుకుంటున్నా, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా తగ్గించేశారని భావిస్తాను. అది పెద్ద ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే ఎక్స్పోజ్ అయిపోయింది. తర్వాత అన్నిటికీ మీరు చిన్న విషయం అర్థం చేసుకోవాలి, ఐపాక్ మీ పక్కన ఉన్నారు, వాళ్ళకి వ్యతిరేకం వాళ్ళ పక్కన ఏముండాలి, సర్ప్రైజ్ ఉండాలి. సర్ప్రైజ్ అంటే వాళ్ళు ఏం చేయబోతున్నారో తెలియదు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఐపాక్ ఎప్పుడు ఇంపాక్ట్ ఎక్కువ అయిపోతుందంటే ఒక నియోజకవర్గం ఉన్నారు, వాళ్ళు ఒక క్యాండిడేట్ చాలా మంచివాడు, ఈ పులస్తుంది పెడదాం, వీళ్ళ దగ్గర డబ్బు ఉన్నది, లేకపోతే అందగాడో షోక్ గాడో ఏదో పెడతారు. దానికి వ్యతిరేకం ఉన్న పార్టీలు ఆఖరి నిమిషం వరకు క్యాండిడేట్ అనౌన్స్ చేయకపోతే వీడి పని అయిపోయింది కదా. సో ఇవన్నీ ఈవేళ కౌంటర్ చేయొచ్చు ఆపోజిషన్ పార్టీస్, వాళ్ళ దగ్గర ఆ స్తోమత ఉంటే, ఇంటెలెక్చువల్ స్తోమత ఉంటే కౌంటర్ చేయొచ్చు. వాళ్ళకి యాంటీడోట్ త్రాసుపోం విషయం కూడా యాంటీడోట్ ఉన్నది కదా. సో అందువల్ల పెద్ద విషయం కాదు, ఎక్స్పోజ్ అయిపోయారు. ఓవర్ చెప్తుంది ఒక ఎన్నికల స్ట్రాటజీ, ఎన్నికల స్ట్రాటజీ వేరు, పాలనలో దూరిపోవడం వేరు. పాలన అనేది ముఖ్యమంత్రి ఎన్నుకోబడిన వ్యక్తి, వాళ్ళ టీము, క్యాబినెట్, ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళు చేస్తారు పాలన. పాలన ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్నారన్నది కూడా చర్చ కదా, వీళ్ళు దూరిపోతున్నారు లోపలికి. అది చాలా, అది ఇల్లీగల్. మీరు చెప్పినట్టుగా చేస్తే వాళ్ళు మీటింగ్ లో కూర్చోవటం కరెక్ట్ కాదు, వాళ్ళకేం హక్కు లేదు, బయటికి పొమ్మనం పోయినా చూస్తున్నారు చేయొచ్చు. సరే, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఒక వ్యక్తి అయినా ముందరకు వచ్చి ఇలాగ ఇంటర్ఫియర్ అవ్వదని చెప్తే తగ్గిపోవాలి, వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే అలాంటి ఆఫీసర్లు ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు ఉన్నాయో, రాజకీయ పార్టీలు వెనకాలే తిరుగుతున్నారు కాబట్టి నోరు ఎప్పట్లేదు. తప్పకుండా తప్పు, వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో వచ్చి ఫైల్ ఇలా పెట్టు అలా పెట్టు, ఆఫీస్లో దూరటం, మంత్రికి చెప్పటం అది కరెక్ట్ కాదు. వాళ్ళకి రాజ్యాంగ పూర్వకంగా వాళ్ళు ఆ ప్రామిస్ తీసుకోలేదు కదా, ఓత్ తీసుకోలేదు కదా, ఆ రహస్య ఫైల్స్ అని వాటి చూడటం ఏంటి. సో ఇదంతా ఇల్లీగల్. కానీ బయట పెట్టి ఎవరు వెళ్తారు వెనకాల, వాళ్ళు వెనకాల తప్పని వెళ్తే ఇది మాత్రం అన్కాన్స్టిట్యూషన్, చేయటం కరెక్ట్ కాదు. కరెక్టేనండి, కానీ మనకి ఎక్స్పోజ్ అవుతున్న విషయాల్లో అయితే తప్పని అంటున్నా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ ప్రమేయం ఉంది అనేది కనిపిస్తోంది కదా. పాలకులు కూడా వాళ్ళు చెప్పిందే చేస్తున్నారు కదా, ఇదే వ్యూహం, చెయ్యి, దూకు, దూకే, కట్, యాక్షన్. వాళ్ళు యాక్షన్ టేక్ చూసి తెలిసినట్టుగా చెప్తున్నారు, పెద్ద ఏదో తెలివితేటలు ఉన్నట్టుగా ఏదో పూర్వం ఫార్ములాస్ బట్టి చెప్తున్నారు, అదంతా కరెక్ట్ అయితే అది ఇల్లీగల్. ఇల్లీగల్ అంటే అది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా చేయకూడదు. అది వచ్చి మంత్రి గదిలో కూర్చొని ఫైల్స్ చూసి చెప్పడం, లేకపోతే మున్సిపల్ చైర్మన్ వాళ్ళందరూ మరి ఎందుకు ఓత్ తీసుకుంటారు, ప్రమాణ స్వీకారం ఎందుకు చేస్తారు, ఆ ఫైల్స్ బయట పెట్టను, న్యాయంగా చేస్తాను, అందరికి న్యాయం చేస్తాను, రాజ్యాంగాన్ని పాటిస్తాను, అవన్నీ పెడతారు కదా. సో ఇది టోటలీ ఇల్లీగల్,
అంతవరకు వెళ్ళకూడదు. ఏదో సరే మీరు అన్నట్టు కరెక్ట్, ఎలక్షన్ వ్యూహం వరకు తిరగొచ్చు చెప్పొచ్చు. స్ట్రాటజీ గెలుపు ప్రాతిపదిక పాలన అనేది ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు. పాలనలో ఎవరు ఆ గదిలో దూరిపోయి బయట ఉన్న వాళ్ళు వచ్చి చెప్పటానికి వీల్లేదు. రహస్యాలు ఉన్న దాంట్లో న్యాయం చేయవలసింది, సమన్యాయం చేయవలసింది. రాజ్యాంగానికి నువ్వు స్వేరంగం చేసి దిగేవు, లేకపోతే ఆ స్వేరంగం సెరమనీ దేనికి? గవర్నర్ మండల అందరి మండల ఎందుకు చేస్తారు? ఇలా మార్చిచ్చాడు, ఇని బయట పెట్టాడు, రహస్యాలు బయట పెట్టను, నేను కాన్ఫిడెన్షియల్గా ఉంటాను, ఆ అర్థం కూడా ఉన్నది కాబట్టి ఇది కరెక్ట్ కాదు. పాలల్లో ఇంటర్ఫియర్ అవ్వటం, ఎక్స్పోజ్ అవ్వకూడదు. ఏమన్నా యాక్షన్ వస్తుందా మనం చూడాలి. రైట్, బ్రేక్ తీసుకుందాం. తర్వాత టీడీపీ జనసేనతో పాటు సెఫాలజిస్ట్ కూడా జాయిన్ అవుతారు, ఎందుకంటే